ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. మొత్తం 46 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఏటా ఆటల పోటీలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇందులో భాగంగా క్రికెట్ పోటీలకు చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శకం చేస్తుందన్నారు సీఎం జగన్. గ్రామ వార్డు మండల నియోజకవర్గం జిల్లా రాష్ట్ర స్థాయిలో ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా సంబరాలు జరగనున్నాయి. ఇందులో బాలబాలికలకు క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు ఉంటాయి. 3 కిలోమీటర్ల మారథాన్, యోగా, చెన్నుకాయటి సహా సాంప్రదాయ పోటీలు నిర్వహించాలని జేపీ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 46 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనుంటాయి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో క్రీడలు యువజన సర్వీసు శాఖపై సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం నిర్వహించనున్న పోటీల కోసం ప్రతి మండలంలో కూడా క్రీడా మైదానాలు ఏర్పాటు చేసుకోవాలంటారు. ఆటల్లో విజేతలకు బహుమతులతో పాటు క్రీడా సామాగ్రి అందించాలన్న క్రికెట్ పోటీలకు చెన్నై సూపర్ కింగ్స్ మార్గదర్శకం చేస్తుందన్నారు సీఎం జగన్. భవిష్యత్తులో ముంబై ఇండియన్స్ సహాయం కూడా తీసుకుంటామని తెలిపారు. సిఎస్కేకు 3 క్రికెట్ మైదానాల్లో శిక్షణ కార్యక్రమాలు అప్పగిస్తామన్నారు సీఎం జగన్. భవిష్యత్తులో ఏపీ నుంచి కూడా ఒక ఐపీఎల్ టీం ఉండే దిశగా ముందుకు సాగాలన్నారు. అంబటి రాయుడు, కెఎస్ భరత్ లాంటి వారు యువతకు స్ఫూర్తిదాయకులుగా ఉన్నారన్నారు సీఎం. వీరి సేవలను మనం వినియోగించుకోవాలన్నారు. భవిష్యత్తులో సచివాలయం, హైస్కూళ్లు, ప్రతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా స్పోర్ట్స్ కిట్లను ఇచ్చే ఆలోచన చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేస్తామన్నారు సీఎం. దీనిపై ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.